ఈ రోజు వచ్చి పూజ పెట్టిన సందర్భంలో మనం తీసుకునేదైతే ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఇటువంటి సమావేశాలు నిరంతరం కొనసాగుతాయి. అక్కడ కొనసాగిస్తాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశం మీద చర్చ ఉంటుంది. ఆ అంశానికి సంబంధించిన ఎక్స్పర్ట్లు ఇక్కడికి వచ్చి ఒక గంట సేపు లెక్చర్ ఇస్తారు. దాని తర్వాత ఇంకొక గంట సేపు చర్చ ఉంటుంది. మొత్తంగా 2 గంటలు ఈ చర్చ కొనసాగుతుంది. ఈ కొనసాగే చర్చలో మీరందరూ కూడా ఇదే పద్ధతిలో పాల్గొని ఆ చర్చను విజయవంతం చేస్తూ ఆ చర్చ ద్వారా నేర్చుకున్న అంశాన్ని సమాజంలో తీసుకుపోవడం కోసం మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఉండాలని ఆశిస్తూ ఇప్పుడు పెద్ద శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా వేదిక మీద ఉన్న అందరందరికీ, పెద్దలు జస్టిస్ ఎమ్మెన్యరావు గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు జనార్దన్ గారికి, యువ నాయకుడు రేపటి బడుగు బలహీన వర్గాల నాయకుడు మన దేవేంద్ర గౌడ్ గారు, మిత్రుడు వీరేంద్ర గౌడ్ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన మిగతా బీసీ ప్రసంగాల నాయకుడు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్మాన్యులు. ఈరోజు పూలే గారి వర్ధంతి సందర్భంగా నిజంగా మనం అందరము ఈ యొక్క హాల్లో కూర్చొని దాదాపు 2 గంటల నుంచి చాలా సమయాన్ని పాటించి సమయాన్ని వెచ్చించి ఈరోజు నిజమైన నివాళులు అర్పిస్తున్నాం అనేది నా ఆలోచన. నేను 2 నిమిషాలు 2 విషయాలు చెప్తాను. ఒకటి, మిత్రులు రవీందర్ గారు చెప్పినటువంటి చాలా విషయాల మీద మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆర్కూరు శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ గారు నిజమైన విషయాలను అంటే ఆలోచింపజేసేటటువంటి విషయాలను చాలా విషయాలు మనం ముందు పెట్టారు. నిజంగా చాలా వారి అందరికీ ధన్యవాదాలు. బీసీ ఉద్యమం రాజకీయ నాయకుల చేతుల్లో అనుక్షణం వారి యొక్క పల్లకి మోసేటటువంటి పోయేలుగానే మిగిలిపోతాం అనేది సత్యం. ఈరోజు ఎన్నికలు అనగానే రాజ్యాధికారం మా చేతుల్లోకి రావాలి, మేమే పాలించాలి, పరిపాలన మా చేతుల్లో ఉండాలనే ఆలోచనతోనే మిగతా వర్గాలన్నీ కూడా బీసీలకు ఓటు బ్యాంకులుగా ఉపయోగిస్తూ ఉన్నాయి. నిజంగా మనం చూసినట్టయితే ఎన్నికల ముందు చాలామంది వ్యక్తులు సామాజిక వర్గాలను వారు బస్తీలలో, కాలనీలలో, ఊళ్ళల్లో, మరి మేధావులలో ఒకటి ఒక ఆలోచన విధానాన్ని పెడతా ఉంటారు. మనమందరం కూడా ఒకటే, మనందరి యొక్క ఐకమత్యం వల్లనే రేపు రాజ్యాధికారం సాధిస్తామనే ఆలోచనతో కులాలుగా, ప్రాంతాలుగా, వర్గాలుగా వారు మాట్లాడుతుంటారు. కానీ ఎన్నికల తదనంతరం మరీ బీసీల పరిస్థితి ఎక్కడేసిన బొమ్మ అక్కడే ఉంటుంది. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఈరోజు నిజంగా బీసీలలో చాలా చైతన్యం వచ్చిందనేది దానికి నిదర్శనం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సభనే దేవేంద్ర గౌడ్ గారు పెద్దలు వారు చాలా రాజకీయంగా వారు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళినా కూడా నా కులానికి, నా వర్గానికి నేను ఎంతో కొంత సేవ చేయాలనే ఒక ఆలోచనతో నిజంగా ఈ హైదరాబాద్ నడిబొడ్డులో ఇంత పెద్ద భవనాన్ని బీసీలకు అంకితం చేయడం అంటే బీసీ భవన నిజంగా నేను వారితో ఈ మధ్య ఒకసారి కలిసినప్పుడు చెప్పాను, అన్న బీసీలలో చాలామంది డబ్బున్న వాళ్ళు ఉంటారు, చాలామంది డబ్బున్న వాళ్ళు ఈరోజు మన కళ్ళ ముందు ఉన్నారు, కానీ బీసీలో ఉన్న మనసున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరు బీసీలకు ఈరోజు ఈ యొక్క భవనాన్ని నిర్మించి ఇవ్వడం అంటే రేపటి తరానికి మీరు పునాది వేస్తున్నారు. కానీ తర్వాత వారితో చెప్పడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. 2 విషయాలు నిన్న ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది బీసీల పట్ల.
ఎందుకంటే మనం అందరం కూడా అసెంబ్లీ సమావేశాల్లో బీసీల పట్ల జరిగినటువంటి చర్చలో దాదాపు అందరం కూడా ఇంతో అంత రాజకీయ జ్ఞానం ఉన్నవాళ్ళని. అక్కడ ఒక చర్చ జరిగినప్పుడు మన బీసీ ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు అక్కడ వచ్చినాయి. నిజంగా బీసీ బడ్జెట్లో ఈరోజు 2020 కోట్లు అనేది చాలా తక్కువైన బడ్జెట్. దాన్ని నిజంగా ఎవరు కూడా బీసీ వర్గాలు రక్షించేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఫెడరేషన్ విషయాలకు వస్తే ఏ ఫెడరేషన్ కూడా 1 కోటి రూపాయలకు మించి ఆయన కేటాయించిన పరిస్థితి లేదు. మరి బీసీ ఆర్థిక మంత్రి అయ్యుండి కూడా బీసీల పట్ల అన్యాయం చేసింది అనేది ఒక విషయం. రెండవ విషయం ఏంటంటే మనం చూస్తున్నాం ఇవాళ మన బీసీ ఆర్థిక మంత్రి ఉన్నాడు, రేపు మనకేదో వడ్డిస్తాడు ఇస్తారా, కానీ కూడా ప్రమాణాలతో పాటు పంచపక్ష ప్రమాణాలు ఉంటాయి. కానీ బీసీ మంత్రి గారు ఎంతసేపు ఒక మంత్రి ఆర్థిక మంత్రి గారు ముఖ్యమంత్రిని అడిగి చెప్తాను ముఖ్యమంత్రితో ఆలోచించి చెప్తారని ఆలోచన చెప్పింది తప్పితే, దాటవేసిన విధానం తప్పితే ఎక్కడ కూడా నిజంగా ఒక బీసీ నాయకుడు అయి ఉంది, బీసీ మంత్రి అయి ఉంది, బీసీలో చేసినటువంటి పరిస్థితి లేదు. దీనికి ఖచ్చితంగా మనం బీసీ కుల సంఘ వేదికల ద్వారా ఈ విషయాన్ని మనం ప్రజల మధ్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండవ విషయం ఏంటంటే కళ్యాణ లక్ష్మి విషయంలో దళితులకు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత బీసీ వర్గాలకు ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే బీసీలకు కూడా దీన్ని వర్తింపజేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అడిగినప్పుడు దాటవేసే విధానము ఇంకో సంవత్సరం వేచి చూడాల్సిన విషయాన్ని చెప్పారు. కాబట్టి దీని మీద కూడా దయచేసి మన బీసీ సోదరులందరూ కూడా ఆలోచించాలి. భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమాలు మరి ఎలాంటివి చేపట్టినా కూడా తప్పకుండా బీసీల మందరము బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ద్వారా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సాధికారిక సంఘం ద్వారా, దేవేంద్ర గారి నాయకత్వాన, అదేవిధంగా మనం ఉన్నటువంటి మిత్రులందరూ కూడా పూర్తిగా పనిచేద్దామనే ఒక ఆలోచన తెలియజేస్తూ, మరి ఈ యొక్క నేను చెప్పినటువంటి 2 విషయాల మీద చాలామంది చాలా మిత్రులు పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మిత్రులు తమలో కూడా యువ నాయకులు చాలా విషయాలు చెప్పారు. కాబట్టి వీటన్నిటిని మనం ఒకసారి ఆలోచించి దయచేసి మీరు ఒక విషయం చెప్పారు, ప్రతి శనివారం ఇక్కడ ఒక లెక్చర్ ఉంటుందని వివిధ అంశాల మీద, మిగతా అంశాల మీద మనము ప్రతి శనివారం వీలైనప్పుడు ఖచ్చితంగా దాన్ని చర్చించుకుందాం, భవిష్యత్తు కార్యాచరణ నిర్మించుకుందాం. మరి అదేవిధంగా మనం అందరం పూర్తిగా సహకరించుకొని రేపటి తరానికి నిన్న మనకు ఎవరు చేయలేదనే ఆలోచన మనకు ఉంది, మనం ఏం చేస్తున్నామనే పరిస్థితి ఇప్పుడు ఉంది, రేపు మనం ఏం చేయాలనే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి, కర్తవ్యం ఉంటుంది కాబట్టి దాని మీద మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం. నాకు ఈ సదావకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కొలసంగా నాయకులకు ధన్యవాదాలు.